నమస్తే మీరు ఎంతగానో ఆదరిస్తున్న కవిగొంతుకలో భాగంగా ఇవాళ విలాసాగరం రవీందర్ గారి నది పలికిన వాక్యం నుండి చివరి అంజుపై అనే వాక్యాన్ని ఇవాళ మీకు వినిపించబోతున్నాను నువ్వు ఒక సింహాసనంపై దూరి ఉంటావు సింహంలా నీదైన సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒక సాయంకాలం నీ తలను నిమురుతూ మరణం నీ ముందే కసిగా నాట్యం ఆడతానంటూ నీ వెంట పడి తరుముతుంటుంది ఆ క్షణం పసివాడిలా మనసారా నవ్వగలవా మృత్యువు నిన్ను ప్రియురాలిగా హత్తుకుంటున్న వేళ నిచ్చలిగా ప్రేమగా మాట్లాడతావా త్వరలోనే నీ ఆయువు అంతమవుతుందని తెలిసిన సమయాన గొంతులో జీర లేకుండా కోయిలలా పాడగలవా ఇవేమీ చేయలేకపోవచ్చు కానీ నీ చివరి శ్వాసలోపు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కనీసం నిన్ను మోయడానికి నలుగురు మిత్రులైనా సంపాదించుకోవాలి చివరి చూపులో రాల్చడానికి నాలుగు కన్నీటి చుక్కల్ని నీ చుట్టూ ఉన్నవారి కళ్ళలో వదిలి వెళ్ళాలి నీ వారికి నీవు వ్యాధికి పాడుకోవడానికి ఓ పద్యాన్నైనా రాయాలి నీ అస్తిత్వాన్ని గుర్తు చేసేలా ఓ కార్యాన్నైనా వెలిగించుకోవాలి నలుగురు ఆనందంగా నవ్వుతూ బ్రతకడానికి మనం కారణమై నిలవాలి